పార్టీ కార్యక్రమాలకు పొన్నాల లక్ష్మయ్య గారు దూరంగా ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు సార్? పార్టీ ప్రోగ్రామ్లో 100కి 100 చేసిన వాడిని పట్టుకొని మీరు పార్టీకి దూరంగా ఉన్నామంటే ఏం మాట్లాడతారా? మీరు ఎందుకున్నారా? ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? పొన్నాల లక్ష్మయ్య ఎక్కడ ఓడిపోయాడా? రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? కొడంగల్ జానారెడ్డి ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ అయితే మళ్ళీ గెలవలేదు కదా? పొన్నాల లక్ష్మయ్య అంటే నువ్వు ఓడిపోయినావు అంటే అవును ఓడిపోయినా. కేవలం పొన్నాల లక్ష్మయ్య గారిని ఇంటర్వ్యూ చేసి హైలైట్ అవ్వాలని మా కాన్సెప్ట్ కాదు సార్. ప్రజలు ఏమనుకున్నారు అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ప్రజలెవరయ్యా? మీరు ఇది పట్టుకొని అడగడం వల్ల మీ ఉద్దేశం ఏందో నాకు అర్థమైంది. ఇంకా పిల్లగాడివి, ఇంకా నీకు ఇది కాలేదు. జనగాం ఎటువంటి ప్రాంతమయ్యా? కమ్యూనిస్ట్ డామినేట్. అక్కడ మోడీ గారికి కేసీఆర్కి అగెయిన్స్ట్ మాట్లాడితే అనుకున్న స్థాయిలో దానికి విలువ వచ్చి వస్తున్నదా? ఇప్పుడు మాట్లాడలేను, మొత్తం మీరే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడేది అడిగేది అవాస్తవంగా ఆరోపణలు తీరుగా ప్రజలకు ఇష్టం లేనిదిగా మాట్లాడుతున్నా నేను మాట్లాడతా. ఓడిపోయారు కాబట్టి కదా సార్ నేను ఓడిపోయింది అనేది. నేను ఓడిపోయినా చెప్తున్నాను కదా. ఓడిపోవడానికి మీ వ్యక్తిగత కారణమా పార్టీ కారణమా అంటున్నాను. నువ్వు అంత దూరం రాకపోతే మొదలై ఓడిపోయినావు కదా, మీరు పార్టీకి దూరంగా ఉన్నావు కదా, మీ ప్రశ్న లేదా? ఆగో చెప్పండి. నేను పోతా. ఐ డోంట్ వాంట్ టు గివ్ యు. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు స్టూడియోలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి మనతో ఉన్నారు. దశాబ్దాల కాలం నుంచి అనేక పదవులలో ప్రజలకు సేవలు అందిస్తూ అనేక మంత్రి పదవుల్లో కావచ్చు పీసీసీ రాష్ట్ర అధ్యక్షులుగా వారు పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, చాలా ప్రత్యేకమైన వ్యక్తి డాక్టర్ పొన్నాల లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం బాబు అందరికీ. గడిచిన కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు పొన్నాల లక్ష్మయ్య గారు దూరంగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు సార్? ఎవరు అన్నారో నాకు తెలియదు. మీరు మాత్రం మీ ఛానల్ ద్వారా అది మొదలు ప్రచారం జరుగుతుంది. ఓకే. నేను దూరంగా ఉంది లేదు అనేది మీరు తెలుసుకోకుండా మరి నా ఫేస్బుక్, నా బ్యాక్గ్రౌండ్, నా యూట్యూబ్ రోజుకు ఎన్ని సోషల్ మీడియాలో పోతున్నాయో చూసారా? మీరు చూడలేదు. మీరు చూడకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు యాక్టివ్ ఉన్నారో ఒకటి తీయండి, దాంట్లో ఎవరెవరు ఉన్నారో తీయండి, నాకు నేనేం చెప్పా. ఫస్ట్ కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం? ఒక్క నిమిషం, అదే వచ్చింది పర్సెప్షన్. చెప్పండి. ఇప్పుడు రాజకీయంలో నాకేం పదవి లేదు, పదవి ఉన్నప్పుడు వేస్తుంటారు, పదవి లేనప్పుడు ఏది మాట్లాడినా మంచి మాట్లాడినా రాదు కదా. రాజకీయాలు అంటే రోజులు మారినాయి, మీడియాలో మార్పు రాలేదా? మార్పు రాలేదని మీరు అంటున్నారా? మోడీ గారికి మన కేసీఆర్కి అగెయిన్స్ట్ మాట్లాడితే అనుకున్న స్థాయిలో దానికి విలువ వచ్చి వస్తున్నదా ఇప్పుడు? అవునా కదా. సో అందుకోసం అవన్నీ పక్కన పెట్టి మేము రాజకీయాలకు దూరంగా ఉన్నామని మాట్లాడతారు. మీరంటే ఇది మీ ఇదేంటిది, అవగాహన రైత్యం లేకపోతే ఆరోపణలతో సంచలనం సృష్టించి మీ రీడింగ్ మెచ్చుకునే చేస్తారు. అంటే కేవలం పొన్నాల లక్ష్మయ్య గారిని ఇంటర్వ్యూ చేసి మేము హైలైట్ అవ్వాలని మా కాన్సెప్ట్ కాదు సార్. ప్రజలు ఏమనుకున్నారు అనే దాని మీద మనం. అదే ప్రజలు ఎవరయ్యా? చూస్తేనే కదా ప్రజలు. అవును, మరి ఇన్ని రోజుల నుంచి నన్ను ఇంటర్వ్యూ చేయలేదు, మీరు వచ్చింది. నేను ఎన్ని ఛానల్స్లో మాట్లాడానో యూట్యూబ్ లింక్ పోయి చూడండి. అదేది చూడకుండా ఇలా మాట్లాడితే బదనాలు చేయడానికి పిలిచినట్టుగా అనుకోవాలి. ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇంటర్వ్యూ పిలవలేదంటే మీరు పార్టీకి దూరంగా ఉంటున్నారే అనే అదేనయ్యా. ఆలోచన మీకు ఎట్లా వచ్చింది పార్టీకి దూరంగా? పార్టీ ఏ మీటింగ్లో నేను హాజరు కాలేదు చెప్పండి. మీరు చూశారు అగో, అందుకే అసత్య ఆరోపణలతో ప్రసారం ప్రచారం చేసి రీడింగ్ పెంచుకుంటుంది చేస్తాను. ఒక్క నిమిషం ఆగు, ఆగు. ఎందుకు తెలుసా? నేను పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మీరు ఎన్ని ప్రోగ్రాములు చూశారు? ఏ ప్రోగ్రాంలో లేను ఒక్కసారి చెప్తారా? అటువంటిప్పుడు మీ మాటకి ఏమైనా అర్థం ఉందా? పార్టీ ప్రోగ్రాములలో లేని వాని గురించి మాట్లాడితే బాగుంటుంది, కానీ పార్టీ ప్రోగ్రాంలలో 100కి 100 చేసిన వాడిని పట్టుకొని మీరు పార్టీకి దూరంగా ఉన్నామంటే ఏం మాట్లాడతారా? మీరు ఎందుకున్నారా? అంటే పొన్నాల లక్ష్మయ్య గారు ఇంత పార్టీకి ఇన్ని పదవులలో సేవలు అందించినప్పటికి కూడా గతంలో వారు ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎవరు ఓడిపోవడానికి? అంటే మీరు గతంలో శాసనసభ్యులుగా పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి కదా, ఓడిపోయినారు. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినారు కదా? అతి తక్కువ ఎక్కువ కాదు, గెలుపోటములు రాజకీయాలు ఒకవైపు, మనం చేసే కార్యక్రమాలు ప్రజల కోసం వేరే. అయితే ఇప్పుడు ఎవరు ఓడిపోలేదు? పొన్నాల లక్ష్మయ్య ఎక్కడ ఓడిపోయాడా? లేలే, ఒక్క నిమిషం. మీరు ఇది పట్టుకొని అడగడం వల్ల మీ ఉద్దేశం ఏందో నాకు అర్థమైంది. ఎవరు గెలవలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? కొడంగల్ అవును సార్.
జన అంటే వాళ్ళు ఓడిపోయినా నాకు సంతోషం కాదు, కానీ మీరు ప్రశ్న ఎట్లా అడుగుతారు? జనాన్ని ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ పోతే మళ్ళీ గెలవలేదు కదా, ఆ తన సొంత నియోజకవర్గంలో తన నియోజకవర్గం పోయింది కదా. గెలుపోవటం వల్ల ప్రశ్న ఈ రీతిలో మాట్లాడితే మంచిది కాదని నేను చెప్తున్నా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. ఓకే, పార్టీ ఎందుకు ఓడిపోయింది అనాలి, పార్టీ గెలవడానికి ఏం కారణాలు ఏంది, ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోతున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తున్నారని విశ్లేషణ కోసం చర్చ కావాలి. కానీ ఏదో పొన్నాల లక్ష్యం పెట్టుకుని నువ్వు ఓడిపోయినావు అంటే అవును ఓడిపోయినా, మీకు తెలుసా? అసలు మీరు కూడా పాలకుర్తి ఏరియానే కదా. ఒక్క మాట, మీకు ఇంకా పిల్లగాడివి ఇంకా నీకు ఇది కాలేదు. జనగాం ఎటువంటి ప్రాంతం అయ్యా? కమ్యూనిస్ట్ డామినేటెడ్ ప్రాంతం. అక్కడ 1978 తర్వాత చుట్టూ ఏముంది? ముందు మీ పాలకుర్తి ఉంది. మీ పాలకుర్తిలో 83 వరకు కాంగ్రెస్ గెలవగలిగింది, ఎత్తరాజరావు గారు. 83 తర్వాత ఇప్పటి వరకు ఒక్కనాడైనా కాంగ్రెస్ గెలిచిందా? అది తూర్పు నా జనగాం, పక్కన స్టేషన్ గన్పూర్. స్టేషన్ గన్పూర్లో 83 తర్వాత ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది 2009. తర్వాత ఇక్కడ డీలిమిటేషన్ కంటే ముందు 78 తర్వాత చేరియాలు ఉంటాయి కదా, చేరియాలలో ఒకే ఒక్కసారి 99 కాంగ్రెస్ గెలిచింది ఒకే ఒక్కసారి. తర్వాత సిద్దిపేట అంటే చుట్టూ ఉన్నాయి చెప్తున్నా, సిద్దిపేట 78 తర్వాత ఎప్పుడు గెలవలేదే, 78 తర్వాత గెలవలేదే. ఈ పక్కన హుస్నాబాద్లో ఒకే ఒక్కసారి గెలిచింది. దుబ్బాకల ఒకే ఒక్కసారి, అది కూడా చెరుకు ముత్యంరెడ్డి తెలుగుదేశంలో మంచి పేరుగాంచి మంత్రి అయ్యి చాలా సేవలు చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత టికెట్ ఇస్తే గెలిచాడు, లేకపోతే ఇంతవరకు గెలవలేదు. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి. ఆలేరులో ఎప్పుడు గెలిచింది? ఒకే ఒక్కసారి భిక్ష్మయ్య గెలిచాడు. మరి జనగాం పరిస్థితి మీకు తెలుసా? పక్కనే ఉన్నారు కదా, చుట్టూ అన్నింటిలో ఒక్కసారి కంటే గెలవలేదు కదా. కమ్యూనిస్టు పార్టీ ఇని అధిగమించి కాంగ్రెస్ పార్టీని స్థాపితం చేసింది పొన్నాల లక్ష్మయ్య. తర్వాత 85 నుంచి 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలిచిన ఓబీసీ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గెలవడానికి కారణమైంది ఓడిపోవడానికి అనేది అంటుంది, మీరు ఓడిపోయింది కదా అని. అంటే ఈ ప్రాంతం లోపల జనగామ కేంద్రంగా 78 నుంచి పివి గారికి 2 పుస్తపర్యాయాలు, కమాలుద్దీన్ గారికి 5 సార్లు పార్లమెంటుకు ఇన్ఛార్జ్గా ఉండి ఎలక్షన్లు నడిపిన వాడిని, సరే నేను 4 సార్లు గెలవలేదు, అంతకంటే ఎక్కువ గెలవలేదు. ఓబీసీలతో ప్రత్యేకత ఉంది, కాంగ్రెస్ పార్టీలో అంతగా గెలవరు, ఇతర పార్టీలో ఎక్కువ గెలుస్తుంటారు. మరి ఇవన్నీ మీరు అర్థం చేసుకోక ఒక క్వశ్చన్ వేసి మీరు ఓడిపోయినట్టు ఏమన్నట్టు? ఇప్పుడు అట్లా కాదు, మొన్న బై ఎలక్షన్స్ అయినాయి, ఎవరు ఓడిపోయారా? టికెట్లు ఇచ్చిన ఓడిపోయినా? అది ఎన్ని కదా, మన పొన్నాల లక్ష్మణ్ మీద ఓడిపోయినా అని ఎందుకు అంటున్నాం? ఎవరు ఓడిపోయారో తెలియదా? అట్లా కాదు, ఎవరు ఓడిపోయారో తెలియదా? అందుకోసం మీ చర్చ నేను అదే అంటున్నా, నన్ను మాట్లాడి, నేను మొత్తం మీరే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడేది అడిగేది అవాస్తవంగా ఆరోపణలు తీరుగా ప్రజలకు ఇష్టం లేనిదిగా మాట్లాడుతున్నా నేను మాట్లాడతా. నువ్వు అంత దూరం రాకపోతే మొదలై ఓడిపోయినావు కదా, మీరు పార్టీకి దూరంగా ఉన్నావు కదా, మీ ప్రశ్నలు ఏందా? ఆగో చెప్పండి, నేను పోతా. ఐ డోంట్ వాంట్ టు గివ్ యు దట్.